2020 సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ రివైజ్డ్ ఎకానమీ బుక్స్ అల్లాడి పబ్లికేషన్ ఆధ్వర్యంలో రూపొందించబడినవి. అల్లాడి అంజయ్ సార్చే 2020-21 బడ్జెట్ మరియు 2019-20 ఆర్థిక సర్వేలను మిళితం చేసుకుని నూతనంగా రూపొందించబడిన ఇండియన్ ఎకానమీ ఏకైక బుక్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. ఈ బుక్ను అభ్యర్థులకు నేరుగా అందించడానికి పోస్టల్ ద్వారా అందించడం జరుగుతుంది. భారీ డిస్కౌంట్తో అభ్యర్థుల ప్రయోజనం కోసం ఈ పుస్తకాన్ని అందిస్తున్నాము. దీంతోపాటుగా ఇండియన్ ఎకానమీ టెక్స్ట్ బుక్ మరియు ఇండియన్ ఎకానమీ ప్రాక్టీస్ బిట్స్ 4500 బుక్, ఇండియన్ ఎకానమిక్ సర్వే, ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బుక్స్ అనే బుక్లు కూడా అందుబాటులో కలవు. మరియు ఈ పుస్తకాలు కావాల్సిన వారు నేరుగా అల్లాడి పబ్లికేషన్ను సంప్రదించగలరు. దానికోసమని ఈ క్రింద పేర్కొనబడిన ఫోన్ నెంబర్ను కాంటాక్ట్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం లభిస్తుంది. ఫోన్ నెంబర్స్ 9014640870. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్, ద ప్రైమ్ నెంబర్స్ డివైడింగ్ 143 అండ్ లీవింగ్ ఏ రిమైండర్ ఆఫ్ 3 ఇన్ ఈచ్ కేస్. సో ఇక్కడ మనకి ఒక ప్రైమ్ నెంబర్స్ అండి, రెండు ప్రైమ్ నెంబర్స్ అంట. సో అది 143ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 మిగులుతుందని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రిమైండర్ థీరీ ఉపయోగపడుతుంది. దానికంటే ముందుగా మనకు 143 అనే నెంబర్ ఇచ్చాడండి. సో 143 అనే నెంబర్ని డివైడ్ చేయాలా, రిమైండర్ ఎంత మిగలాలండి, 3 మిగలాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 3ని 143 నుంచి తీసేస్తే మనకు వచ్చే నెంబర్ 140. సో ఈ 140ని ప్రైమ్ నెంబర్ రూపంలో రాయగలగాలి. అవి 2 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అండి. సో దానికోసం మనం 2 తోటి స్టార్ట్ చేస్తున్నాను. సో 2 × 70 ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కారణాంకాల పద్ధతి. సో దీన్ని 2 తోటి మళ్ళీ 70 ప్రైమ్ కాదు కాబట్టి 2 × 35 రాస్తున్నాను. అగైన్ ఇక్కడ 2 × 2 డైరెక్ట్గా 4 తీసుకుంటున్నాను. ఇంటూ 35ని 7 × 5 రాసుకోవచ్చు అండి. సో 7 × 5 రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 4ని కూడా 2 × 2 రాయొచ్చు. అఫ్కోర్స్ 2 × 2 = 75. ఈ 4 కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం 2 అండ్ 11, ఇక్కడ 11 మల్టిపుల్స్ కాదు. సెకండ్ ఆప్షన్ 13 అండ్ 11, సో ఇక్కడ 11 మల్టిపుల్స్ కాదు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3 అండ్ 7, 7 ఉంది కానీ 3 లేదు కాబట్టి మనం అది తీసుకోకూడదు. అండ్ ఫోర్త్ ఆప్షన్ 5, 7 రెండు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ డీని మనం రైట్ ఆన్సర్గా తీసుకోగలుగుతాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ డి 5, 7. సో చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే ఏంటంటే రిమైండర్ థియరీ ఇంక్లూడ్ చేస్తూ ఇచ్చాడు. 62nd క్వశ్చన్ అండి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఏంటి? సో నిన్న మనం ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చేసామండి. మనం ఏం చేసాం, 1 to 50 లోపటే ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని చెప్పి చేసాం. సో 1 to 50 లోపటే ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని చెప్పాను నేను. సో 15 ఉంటాయని చెప్పారు. సో మనకి 51 నుంచి 100 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటండి, 10. సో ఓవరాల్గా 1 to 100 లోపటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. వీటిపైన డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇదివరకు. సో ఇప్పుడు కూడా చూస్తే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 4 డిజిట్స్, ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చాడు. సో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 2 ప్రైమ్ నెంబర్ అండి, 3, 5, 7 ఇవి ప్రైమ్ నెంబర్స్. అండ్ ఇవి స్టార్టింగ్ అంటే ఫస్ట్ నుంచి అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ రాసాము. సో వాటికి సంబంధించిన సమ్ అంటే టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. సో టోటల్ అనేది మనకి ఏ విధంగా వస్తుందండి, సో 7 + 3 = 10 + 7 = 17. సో ఆప్షన్ నెంబర్ డి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్. దాని తర్వాత ఫాలోయింగ్ క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20 ఈజ్. సో 1 to 20 లోపల అంటే 20 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ మనం 7 దాకా రాసాం. సో దీని తర్వాత 9 ప్రైమ్ నెంబర్ కాదండి, 11 ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 13 ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 15 కాదు, 17 అవుతుంది. అండ్ ఫైనల్లీ 19 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు వీటి మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వరకు మనం చేసాం, మనకి 17 వచ్చింది. ఈ 17కి ఈ 13 కలిపామనుకోండి, 17 + 13 = 30, 30 + 30 అండి 60, 60 + 17 = 77, 77 అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే అడిషన్ చేసేటప్పుడు కూడా రౌండ్ ఫిగర్ వచ్చేటట్టు చేస్తే మనకు బెనిఫిట్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ 13 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, 14 కాదు, 15 కాదు. ఇదంటే చెప్పగలుగుతామండి, 100 లోపల ప్రైమ్ నెంబర్స్ మనం రాసుకొని ఒక 2 సార్లు 3 సార్లు చదివామనుకోండి గుర్తుకుంటాయి. కానీ కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే 100 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాడు. సో వాటిలో ప్రైమ్ నెంబర్ ఏది, కాంది ఏది అని అడిగినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ప్రైమ్ నెంబర్ ఎన్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ 1 to 50 రిమైనింగ్ అన్చేంజ్ వెన్ ఇట్ డివైడ్స్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్. ద స్క్వేర్ ఆఫ్ సచ్ ప్రైమ్ నెంబర్ ఈజ్. సో మనకి 10 నుంచి 50 లోపల ప్రైమ్ నెంబర్ కావాలి, 10 to 50 లోపల ప్రైమ్ నెంబర్ కావాలి. సో అందులో డిజిట్స్ని రివర్స్ చేస్తే వాల్యూ చేంజ్ కాకూడదు, డిజిట్స్ని రివర్స్ చేస్తే వాల్యూ చేంజ్ కాకూడదు. ఇది ఒక క్లూ. సో అటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో 10 to 50 లోపల రివర్స్ చేసిన చేంజ్ కానీ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉంది, దీన్ని చేంజ్ చేస్తే వాల్యూ చేంజ్ కాదు, బట్ 13 ఉంది. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ 13 అండి, దీన్ని చేంజ్ చేస్తే 31 వస్తుంది. సో
థర్టీన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 31. అంటే ఈ విధంగా ఉండకూడదు. అంటే మనకు వచ్చే నెంబర్స్ ఏంటి, 11, 22, 33, 44, ఇంతేనండి. సో ఎందుకంటే ఇవి చేంజ్ చేసిన వాల్యూ చేంజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 45 తీసుకుంటే రివర్స్ రాస్తే 54 అవుతుంది, కానీ 44 అయితే రివర్స్ రాసిన 44 ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన క్లూ అటువంటిది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ రిమైన్స్ అన్చేంజ్, అంటే వాల్యూ చేంజ్ కాకుండా ఉండాలా. సో వాల్యూ చేంజ్ కాకుండా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి, 11, 22, 33 అండ్ 44. క్లియర్లీ 11 కాకుండా మిగిలినవన్నీ కూడా 11 మల్టిపుల్సే, 11 టూజా, 11 త్రీజా, 11 ఫోర్జా. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉందండి 11, బట్ మనకు ఆ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడగలేదు, దాని స్క్వేర్ ఎంత అని అడిగాడు. సో 11 స్క్వేర్ ఎంత అండి, 121, ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 121 ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 65th క్వశ్చన్ అండి, ద రిమైండర్ అబ్టైన్ వెన్ ద ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దెన్ 6 అండ్ డివైడెడ్ బై 6 మస్ట్ బి. సో ఆర్ కంటే పెద్దగా ఉండే నెంబర్ అండి, అండ్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది, 6 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఇది మన కంప్లీట్గా రిమైండర్ థీరీ పైన ఆధారపడుతుంది. బాగా హార సిద్ధాంతం నుంచి మనం చేస్తాం, దీన్ని శేష సిద్ధాంతం అని కూడా అంటామండి. సింపుల్గా చెప్పాలంటే మనకు కావాల్సిన నెంబర్ పి అనుకున్నట్లయితే పి ఈక్వల్ టు 6n × r అని చెప్పి అడుగుతున్నాడు. పి ఈక్వల్ టు 6n × r. సో ఇక్కడ పి అనేది మనకు కావాల్సిన నెంబర్. సో మనకు కావాల్సిన నెంబర్ ఎంత అని అడగలేదు యాక్చువల్గా. ఆ నెంబర్ని ఆర్తో డివైడ్ చేస్తే, మనకు కావాల్సిన నెంబర్ని ఆర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే ఆర్ వాల్యూ కావాలి. ఇది రిమైండర్ అండి, ఇది రిమైండర్. అంటే ఒక నెంబర్ని 6 మల్టిపుల్స్గా రాసినప్పుడు మిగిలిన రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు, అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. సో ఇప్పుడు అటువంటి నెంబర్స్ ఏంటి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ ఈక్వల్ టు మనం 1 రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో 1 రాస్తే మొత్తం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, 6 అవుతుంది. సో 6 ప్లస్ మనకు ఆప్షన్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో 0 నుంచి ఇప్పుడు 6 లోపే ఉండే రిమైండర్, అంటే 6తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ మనకి ఏమొస్తాయి, 0, 1, 2, 3, 4, 5 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా కూడా 6తో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఇవే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 33 ఉంది, 33ని 6తో డివైడ్ చేస్తే శేషం ఎంత వస్తుంది, 3 వస్తుంది. అదేవిధంగా 27 ఉంది, 27ని 6తో డివైడ్ చేస్తే 24 పోతే శేషం 3 వస్తుంది. ఇక్కడ మనకి 23 తీసుకోండి, 23ని 6తో డివైడ్ చేస్తే శేషం 5 వస్తుంది. అంటే మనకు వచ్చే శేషం అనేది 0 నుంచి 5 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఆర్ వాల్యూ 0 నుంచి 5 మధ్యలో ఏదైనా కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 రాసామనుకోండి, ఇక్కడ మనం 0 రాసామనుకోండి, ఇక్కడ వాల్యూ కనుక 0 అయిందనుకోండి. సో ఇక్కడ 0 అయితే 6 + 0. సో 6 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు, 6 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అయిందనుకోండి, 7, ఇది ప్రైమ్ నెంబర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా 2 అయితే 8 అండి, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సపోజ్ 3 అయితే 9 అండి, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. అదేవిధంగా 4 అయిందనుకోండి, 10 వస్తుంది, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. అండ్ 5 అయితే 11 వస్తుంది, 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ 0 to 5 రాయగలిగాం. సో మనకి 1 and 5 మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ 6 అని కాకుండా 6 మల్టిపుల్స్, మీరు n ప్లేస్లో 2 పెట్టేస్తే 12 అవుతుంది. సో 12కి కూడా మీరు గమనిస్తే 1తో చేస్తే 13 వస్తుందండి, ఇది ప్రైమ్ నెంబర్. ప్లస్ 5 చేసామనుకోండి 17 వస్తుంది, ఇది కూడా ప్రైమ్ నెంబర్. సో ఇవి మాత్రమే రిపీట్ అవుతాయి, ఇవి కాకుండా వేరే ఇవి కూడా ప్రైమ్ నెంబర్స్ కావు మనకి. అంటే మనకు వచ్చే ప్రైమ్ నెంబర్స్ అంటే రిమైండర్స్ ఏమవుతాయి, 1 and 5. సో 1 and 5 అంటే ఆప్షన్ నెంబర్ సి అండి, ఆప్షన్ నెంబర్ సి. అఫ్కోర్స్ ఇదంతా కూడా ప్రైమ్ నెంబర్స్ పైన చేస్తున్నాం. మీరు గమనిస్తే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడండి, ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఏమో డిఫరెంట్ మెథడ్, తర్వాత ఇంకోటి మెథడ్ డివిజిబిలిటీ లా పైన. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ పైన, సో నేచురల్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత నెంబర్స్ రేంజ్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే టాపిక్ టాపిక్ని ఒక్కొక్క దానిపైన ఎన్ని రకాలుగా అడగాలో అన్ని కూడా అడుక్కుంటూ వెళ్తాడండి. అదే మనకి ఆర్ఎస్ అగర్వాల్లో స్పెషాలిటీ. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 66th క్వశ్చన్.